హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హన్మాయిడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒకరోజు ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేట్ను ఒకటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అదేంటంటే, సో మనకి లేటెస్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్లో 10వ తరగతి అర్హతతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా గ్రామ డాక్ సేవక్ సర్వీస్కి సంబంధించినటువంటి జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని నోటిఫికేషన్ని మనం ఈ వీడియోలో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అని టైప్ చేయాలి. ఏపీ పోస్ట్ డాట్ ఇన్, ఇలాగా ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అని టైప్ చేసి మనం సెర్చ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకి వెబ్సైట్ అనేది కనపడుతుంది స్టార్టింగ్లోనే. సో వెబ్సైట్ వచ్చి ఏపీ పోస్ట్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైటు. ఈ వెబ్సైట్ను ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఇండియా పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని వచ్చింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ లైవ్ నోటిఫికేషన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలిజిబిలిటీ పాసింగ్ 10th క్లాస్ విత్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ చండీగఢ్ ఎలిజిబిలిటీ పాస్ 10th క్లాస్ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ సర్కిల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అని ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించేటువంటి నోటిఫికేషన్ ఇది. సో మనం గమనిద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ సర్కిల్స్లో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ పేమెంట్ ఉంది. స్టార్టింగ్ డేటు 15/10/2019 నుంచి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా ఎండ్ వచ్చి రిజిస్ట్రేషన్స్ 14/11/2019 కంప్లీట్ అవుతాయి. అదే మన అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సింది 22/10/2019 నుండి. ఎండ్ డేట్ వచ్చి 21/11/2019 వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ న్యూస్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఫీ పేమెంట్ చేయాలి. అదేవిధంగా ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయొచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో మనం ఫీజు అనేది ఆఫ్లైన్లో కూడా చేయవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లో తెలిసినట్లయితే ఇక్కడ లైవ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అని గమనిద్దాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. సో మనం దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, సారీ, పోస్టులన్నీ ఎందులో కనపడతాయి. ఆల్ డిస్ట్రిక్ట్స్ సంబంధించిన పోస్టులన్నీ కూడా అదే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ గ్రామ డాక్ సేవకు సంబంధించినటువంటి పోస్టులు మండల్ వైజ్గా, అంటే ఏ డిస్ట్రిక్ అదేవిధంగా ఆ డిస్ట్రిక్ట్లో ఉండే మండల్ వైజ్గా మనకి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అవి. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే మనం స్టేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్లో మనకి ఏ ఆప్షన్స్ ఇచ్చిండ్రో మనం గమనిద్దాం. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. సో మనకి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్, ప్లీజ్ నోట్ దట్ రిజిస్ట్రేషన్ ఇస్ మ్యాండేటరీ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. సో మనం అప్లికేషన్ ఆన్లైన్ అప్లై చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక క్యాండిడేటు ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోగలరు.
రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక రిజిస్టర్డ్ నెంబర్ అనేది రెఫరెన్స్ ఐడి అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడితో మనం ఆన్లైన్ అప్లికేషను ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఆ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఒక ఓటీపీ అనేది వస్తుందన్నమాట మన రిజిస్టర్డ్ మొబైల్. సో ఆ నెంబర్ని యూజ్ చేసి మనం అప్లికేషన్ని ఫిలప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అప్లై చేయాలి, ఇక్కడ పోస్ట్ ఫర్ అప్లయింగ్ అని ఉంది. పోస్ట్ ఫర్ అప్లయింగ్ గ్రామీణ్ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికెంట్ నేమ్. సో మనకి 10th క్లాస్లో సర్టిఫికేట్లో నేమ్ అనేది ఎలాగ ఉందో అలాగే ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ మన యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ స్పేసెస్. అదేవిధంగా ఫాదర్ నేమ్, యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఫాదర్ నేమ్ ఎలాగ ఉందో అలాగే ఇక్కడ టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ అంటే మనం ఏ కేటగిరీకి సంబంధించింది. అదేవిధంగా ఈ ఆప్షన్స్ అన్నీ ఎవరికైతే వర్తిస్తాయో వాళ్ళకు మాత్రమే ఫిలప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం ఏ సర్కిల్కి సంబంధించిన వాళ్ళం, మనం ఏ సర్కిల్, మనం ఏ సర్కిల్లో 10th క్లాస్ పాస్ అయ్యాం, మనం ఆంధ్రప్రదేశ్ సర్కిల్ అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏ సర్కిల్ అయితే ఆ సర్కిల్ అంటే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, బర్త్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అంటే మీరు 10th క్లాసు ఎలా ఏ బోర్డులో పాస్ అయ్యారు అంటే కొంతమంది 10th క్లాసు అనేది ఓపెన్ స్కూల్స్లో చదువుంటారు. ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్స్ చదివింటే ఓపెన్ స్కూల్ సొసైటీలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, గ్రేడ్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీరు ఎస్ఎస్సి బోర్డులో పాస్ అయి ఉంటే ఎస్ఎస్సి బోర్డులో మార్క్స్తో పాస్ అయ్యారా, గ్రేడ్స్తో పాస్ అయ్యారా అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఒకవేళ మీరు ఓన్లీ మార్క్స్తో పాస్ అయినట్లయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అప్ టు 2011 మార్క్స్కి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మార్క్స్ అనేవి మనకి మార్క్షీట్లో మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ మార్క్షీట్లో ఉన్నటువంటి మార్క్స్ని మనం అప్లికేషన్లో టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ బట్టి మనం అప్లికేషన్ని ఫిలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరా పాస్, మీరు 10th క్లాసు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ అనేది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఆ సర్టిఫికేట్ సైజు 50 KB మించకూడదు, 50 KBకి మించకూడదు అంటే మెమరీ సైజు. అదేవిధంగా స్కాన్ చేసేటప్పుడు 200 DPI తో డాట్ పర్ ఇంచ్లో స్కాన్ చేయాలి. సో అదేవిధంగా ఎన్ని పిక్సెల్స్ అంటే డైమెన్షన్స్ అంటే విడ్త్ హైట్ ఎంత, ఏ డైమెన్షన్లో ఉండాలి ఫోటో అంటే 200x230 పిక్సెల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్లో ఆ ఫోటో అనేది సెట్ అవుతుంది జేపీజీ ఫార్మాట్. తర్వాత మన సిగ్నేచర్ని స్కాన్ చేయాలి జేపీజీ ఫార్మాట్లో. 20 KB ఉండాలి మెమరీ సైజు. అదేవిధంగా 200 DPI తో మనం స్కాన్ చేయాలి. సో దీని డైమెన్షన్స్ 140x60 పిక్సెల్స్లో ఉండాలి. ఇలాగ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చన్ టైప్ చేయాలి. క్యాప్చన్ టైప్ చేసి ఐ హ్యావ్ స్టడీడ్ అండర్స్టూడ్ నోటిఫికేషన్ అండ్ ఫౌండ్ మైసెల్ఫ్ ఎలిజిబుల్ అని టైప్ చేసి టిక్ చేసి ప్రివ్యూ చూసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ ఐ హ్యావ్ క్లిక్డ్ సబ్మిట్ బటన్ అండ్ సాటిస్ఫైడ్ విత్ అబౌవ్ ఎంట్రీస్ మేడ్ బై మెనీ అక్కడ టిక్ చేసి, సో ఇక్కడ మనం టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన డీటెయిల్స్ అని ఫిలప్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఇవి జస్ట్ ప్రైమరీ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ సబ్మిట్ అవుతాయి. సో మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మన ఓటీపీతో లాగిన్ అవి మన అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్
రేపు పోస్టల్ డిపార్ట్మెంట్లో రిలీజ్ చేయనటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా గ్రామీణ డాక్ సేవక్ ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ నా ఛానల్స్ పొందడానికి నా ఛానల్ హన్మా ఐడి ఇన్ఫో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.